हाई हेलो अंदर की वेलकम बैक टू माय चैनल। स्पेशल फिश करी मम्मी चेसिना फिश फ्राई अयिते मीरु लास्ट वीडियो चूसे उंटारु। इदैते ना स्टाइल फिश करी सिंपल गा ईजी गा टेस्टी गा चाला बागुंटुंदी। ओकसारि ट्राई चेयंडी। एवरैना वंडुकोवच्चु बैचलर्स कानी कोत्तगा काबोये पेल्लि कूतुर्लु कानी ट्राई चेयालनि एदैना ईजी मेथड। इप्पुडु ई कालंलो अयिते अंदरू ईजी मेथड ने चूस चेसुकुंटुर्रु। ईजी गा टाइम सेव अव्वालि, टेस्ट रावाली, तुंदर अवाली, बहुत मेवाली अने जो उलते अंदकने नेन चेसे फिश कर्री मात्रम कंपलसरी अना सर सारी वीडियो मत्तंग स्किप पूर्ति चूसी चयी। चाला ईजी, पेद्द पनेम लेदु। इंदुलो वेयाल्सिनंत इंग्रीडियंट्स एम लेदु। जस्ट ओक्कटे ओक एंटिदंटे मीरु मैग्नेट चेसे दांट्लो ఎంత వరకు వేస్తారో దాని చూసి ఈ కర్రీలో వేయాలి। అందులో వేసాక ఇందులో డబుల్ వేసిస్తే ఇంకా స్పైసీ ఎక్కువ రావడం గానీ ఏదైనా టేస్ట్ మారడం గానీ అలా జరుగుతూ ఉంటది। ఒకసారి నేను చేసిన స్టైల్లో ఫిష్ కర్రీ ట్రై చేయండి। మనము హార్డ్ ఉన్న పార్ట్ తీసుకొని కింద ఒక లేయర్ లాగా వేసుకుంటే అది మాడకుండా ఉంటది। ఫస్ట్ మనం కుక్ చేసే దానికి అది బొగనైనా సరే కడాయి అయినా సరే ఎక్కువ వెడల్పు ఉన్నది తీసుకోండి। ఇంకొక నేను చెప్పిన టిప్స్ అవి యూస్ చేస్తూ ఇలా చేస్తే కానీ ఫిష్ కర్రీ చాలా త్వరగా అయిపోతుంది। పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు। వీడియో ఈ మధ్యలో క్లిప్ మిస్ అయ్యింది। నేను చేపలు ఆ పీసెస్ వేసాక దాని తర్వాత నేను కొద్దిగా మగ్గించాక నేను పులుసు అనేది వేసుకున్నాను, ముందే వేసుకోలేదు, వీడియో క్లిప్ మిస్ అయిపోయింది। దాని తర్వాత ఎంత కూర వండినా సరే ప్రాసెస్ లో ఎంత టేస్ట్ వచ్చినా సరే లాస్ట్ టచ్ అయితే ఈ మసాలా మాత్రం వేయించుకొని పొడి చేసి అది ఉడికే టైం కి వేసేస్తే మాత్రం చాలా బాగుంటది। ఆ స్మెల్ కి మనం ఫ్లాట్ అయిపోతాము। ఇంకొకటి, చేపల నీసు వాసన రాదు ఈ మసాలాతోని, అయితే మీరు ట్రై చేయండి। ఓకేనా, బై।